రైతులకు ధాన్య బకాయిలను జగన్ సర్కార్ ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు బీజేపీ నేత జీవీఎల్ కేంద్ర ప్రభుత్వం రైతుల దగ్గర కొన్న ధాన్యానికి సకాలంలో డబ్బులు చెల్లిస్తోంది కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం రైతులకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తోందన్నారు రాయలసీమ నుంచి ఎన్నికైన ఏ ముఖ్యమంత్రి కూడా ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేయలేదన్నారు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు రెండు ఏకాభిప్రాయంతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడితే కర్నూలుకు హైకోర్టు రావొచ్చని అన్నారాయన కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు సో కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ధాన్య సేకరణ చేసినా చెల్లింపులు రైతులకు వెంటనే చెల్లిస్తోంది కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలల తరబడి కూడా 21 రోజుల్లో ఇస్తామని నియమావళిని చెప్పి కూడా 4 నెలలు కూడా ఇవ్వకుండా రైతులు తక్కువ ధరకే మిల్లర్లకి దళారులకి మరి దాదాపు 400 రూపాయల క్వింటల్ తక్కువ అమ్ముకునే విధంగా వారిని రైతుల్ని మోసం చేస్తోంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం